160 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల త్వరలో విశ్వవిద్యాలయంగా మారబోతూ ఉంది. బ్రిటిష్ కాలంలో స్కూల్గా ప్రారంభమై అనేక మంది మహనీయుల్ని అందించింది ఈ కళాశాల. ఇప్పుడు యూజీసీ ఆమోదంతో గోదావరి తీరంలో రెండో యూనివర్సిటీగా మారనుంది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల త్వరలోనే డీమ్డ్ యూనివర్సిటీగా మారబోతూ మరో గౌరవాన్ని దక్కించుకోనుంది. 1853లో బ్రిటిషర్ల కాలంలో ప్రారంభమైన జిల్లా స్కూల్ అనంతరకాలంలో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలగా మారింది. 1877లో తొలి ప్రిన్సిపల్ మెట్కాఫ్ నుంచి ఇప్పటి వరకు 69 మంది ఆ బాధ్యతలు చేపట్టారు. 1916లో ఇక్కడ అధ్యాపకుడిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనంతరకాలంలో దేశ రాష్ట్రపతి పదవిని అలంకరించారు. కందుకూరి వీరేశలింగం, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, దామెర్ల రామారావు వంటి మహనీయులు ఒకప్పుడు ఈ కళాశాలలో విద్యార్థులు. శతాబ్దిన్నర కాలంగా లక్షలాది మంది విద్యార్థులకు చదువుల నీడను అందించిన మహావృక్షం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల. స్వతంత్ర ప్రతిపత్తి హోదాలో కొనసాగుతున్న ఈ కళాశాలలో యూనివర్సిటీకి ఏమాత్రం తగ్గని రీతిలో పరిశోధనలు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. దాదాపు 8,000 పైగా పుస్తకాలు కలిగిన ఇక్కడ లైబ్రరీ దేశంలోనే చారిత్రకమైంది. మూడు వేల మందికి పైగా ఇక్కడి విద్యార్థులు డిగ్రీ, పీజీ విద్యలతో పాటు పరిశోధనలు చేస్తుంటారు. ఇప్పటికే న్యాక్ ఏ గ్రేడ్ పొందిన కళాశాల విశ్వవిద్యాలయం హోదా కోసం ఎదురుచూస్తుండగా ఇటీవలే ఆ కళ కూడా సాకారమైంది.